ఇక విశాఖ వైసీపీలో మరోసారి రచ్చకెక్కిన వర్గ విభేదాలు. గాజువాకలో మల్కాపురం వద్ద నడి రోడ్డుపై బాహాబాహికి దిగిన నేతలు. కార్పొరేట్ అభ్యర్థి పివి సురేష్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడల దాడి జరిగింది. ఇద్దరు నేతలు బూతులతో తిట్లదండకం ప్రారంభించారు. ఇక విస్తుపోయిన కార్యకర్తలు ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి ఇటీవల జీవీఎంసీ ఎన్నికల కోసం కార్పొరేటర్ టికెట్ తెచ్చుకున్న పివి సురేష్ నిన్న సాయంత్రం జరిగిన సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఇక దాడి సత్యనారాయణ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తిట్లదండకం ప్రారంభించారు. ఇక దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఫోన్ ఇన్ లో ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ చెప్పండి. విశాఖ వైసీపీలో మరోసారి రచ్చకెక్కిన విభేదాలు విశాఖలో కలకలం రేపుతున్న పరిస్థితి. గాజువాక మల్కాపురం వద్ద నడి రోడ్డుపై బాహాబాహీగా కార్పొరేట్ అభ్యర్థి పివి సురేష్, 7వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మధ్య కూడా బూతుల దండకం మొదలైంది. ఈ ఒక్కసారిగా రోడ్డు మీదే బహిరంగంగా బూతుల దండకం చేసుకున్న నేపథ్యంలో కార్యకర్తలు ఒక్కసారిగా విస్తుపోయారు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరి ఇటీవల జీవీఎంసీ ఎన్నికల కోసం కార్పొరేట్ టికెట్ తెచ్చుకున్న పివి సురేష్, అలాగే నిన్న సాయంత్రం జరిగిన సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించిన దాడి సత్యనారాయణ మధ్య కూడా ఒకరి మధ్య వాగ్వాదం దిగటం, అది చిలికి చిలికి గానివాళ్ళలాగా మారి ఆ విభేదాలు మరింత తారస్థాయికి చేరడం జరిగింది. రోడ్డు మీదే ఆందోళన చేసి ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విశాఖ పశ్చిమ వైసీపీ ఈ నాయకులు, అలాగే గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది వైపాక నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ మొత్తం కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విశాఖ వైసీపీలో తరచూ ఏదో ఒక విభేదాలు బయటపడుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి సమావేశం వేదికగా విజయసాయిరెడ్డిని నేరుగా ప్రశ్నించిన ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నేరుగానే ఘాటైన వ్యాఖ్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద కలకలం రేపాయి. ఆ వ్యాఖ్యలు కరణం ధర్మశ్రీ, అలాగే విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, వీళ్ళ మధ్య కూడా మాటల విభేదాలు గతంలో వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కార్పొరేట్ స్థాయి నేతల మధ్య కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విశాఖ వైసీపీలో ముసలం వచ్చిందిగా ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా రోడ్డు మీదే క్రమశిక్షణ లేకుండా కార్పొరేట్ అభ్యర్థులు బాహాబాహీగా బూతుల దండకం పట్టుకొని చేసిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా విస్తుపోవటం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. అదే